నీ తల్లి కోరికల ప్రతిరూపంగా నీవు జన్మించావు. నాటి నుండి నేటి వరకు మేము ఆశుభగడియల కోసమే నిరీక్షిస్తున్నాం. మా ముత్తాత బ్రహ్మదేవుడి మది మెచ్చేలా కఠోర తపస్సు చేస్తాను, మెప్పిస్తాను. మున్నెన్నడూ ఎవరూ కోరని విధంగా వరాలు కోరి మీ వాంఛితాన్ని నెరవేరుస్తాను. నన్ను ఆశీర్వదించండి. కార్చిచ్చు చుట్టుముట్టిన తారకుడిలో కదలికలే. అతని తపోతీవ్రతకు నేనే వెనుతిరిగాను. ఇంతటి శక్తివంతుడను, దేనినైనా దహించగలవాడను, కానీ తారకుణ్ణి సమీపించలేకపోయాను. దాత అనుగ్రహం ఏ విధంగా లభించినా అది అదితీసుతులకు అనంత కష్టనష్టాలను, దితీపుత్రులకు అమరలోక సౌఖ్యాలను అందించగలవని మా మనస్సుకు తోస్తున్నది. కాలం కలిసి రానప్పుడు ఎంతటి వారలకైనా కడగండ్లు తప్పవు మహేంద్ర. వేదరక్షక, తపస్సు వేదధర్మం, తమరు వేదధర్మ పరిరక్షకులు. తన తపస్సుతో మిమ్మల్ని మెప్పించాలని తారకుడి దీక్ష. సత్వరమే మీరతన్ని కరుణించాలి. నాయన తారక. పితామహ నమో నమః. వీరుడికి విజయమో వీరస్వర్గమో రెండే ఉంటాయి. పుష్పం ఆడువారి శిరస్సునో లేదా భగవంతుడి పాదాల చెంతనో ఉండాలి. నేను అలాగే నిర్ణయించుకున్నాను. నా తపస్సుతో తమరిని మెప్పించాలి, కోరిన వరాలు గ్రహించాలి, లేదా ఈ ప్రయత్నంలో నా తనువు రాలిపోవాలి. చక్కని మాట, అతి చక్కని నిర్ణయం, బహుచక్కని నిశ్చయం. పద్మాసన, తమరి మనస్సు దయాపూరితం, అందుకే నన్ను దీవింపవచ్చారు. కుమారా, నీవు తండ్రి తాతలను మించిన దృఢదీక్షతో నన్ను ఆరాధించి తపమాచరించావు. కుమారా, ఏం కావాలి? ఏమాశించి ఇంతటి తపస్సు చేశావు? ఈ బ్రహ్మాండ భాండాన్ని సృష్టించిన తమ దయ లభించింది పరమేష్ఠి. తమ ప్రసన్నతకు మించిన వరం ఏముంది? పరమ సంతోషం. తారక, సంకోచింపక, ఏం కావాలో కోరుకు. చతురానన, సృష్టికర్తవు త్రిమూర్తులలో ప్రథమ గణ్యుడివి. కోరుకో అంటే కాదనటం మూర్ఖత్వం అవుతుంది. ఒకటి కాదు, రెండు వరాలు అనుగ్రహించాలి. అలాగే కాని, విందుకు ఆహ్వానించాక కడుపు నిండుగా భోజనం పెట్టాలి. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాక కోరినవివ్వాలి. ఏం కావాలయ్యా తారక? వాణి వీణ వినోద, నీవు కల్పించిన ఈ ప్రపంచంలో నాతో సమానమైన బలవంతుడు కాని, నన్ను జయించగలిగే బలశాలి కాని, చతుర్దశ భువనాల్లో నా ధాటికి ఎదురు కాని ఉండరాదు. తథాస్తు. బల పరాక్రమాలలో, శౌర్య ధైర్యాలలో, సాహస విక్రమాలలో, గతంలో కాని, వర్తమానంలో కాని, భవిష్యత్తులో కాని నీ సరిసాటి అయిన వారుండరు. అస్తు. బ్రహ్మదేవ, త్రిమూర్తులు మీరు అనుగ్రహిస్తే తీరని కోరికంటూ ఉండదు కదా. నా తపః ఫలితంగా నే కోరిన వరం ఒకటి లభించింది, సంతోషం. మరి రెండో వరం కోరుకో. సృష్టికర్త, ఈ ప్రపంచంలో నీవు సృష్టించిన ప్రతి జీవికి తప్పనిది మరణం. మరణాన్ని జయించిన వారెవ్వరూ లేరు. మృత్యుంజయుడు ఆ మహాదేవుడొక్కడే. అవునవును. చతుర్ముఖ, నాకు మరణం లేని జీవనం ప్రసాదించు. మరణమే లేని జీవనమా? అసాధ్యం నాయన. మహాకాలుడైన ఆ పరమేశ్వరుని తేజస్సుతో జన్మించే కుమారుడి చేతిలో తప్ప మరెవ్వరి వల్ల మరే విధమైన మరణం లేకుండా అనుగ్రహించు. ఇది నా రెండవ కోరిక. తారక, అసాధ్యమైన కోరిక కోరావు, అయినా కటాక్షిస్తున్నాను. ఆ మహాదేవుడి దాంపత్య జీవన ఫలితంగా జన్మించే కుమారుడి చేత తప్ప నీకు చావు లేదు, రాదు. అస్తు. బ్రహ్మదేవ నమో నమః. నమో నమః. ఏదో కోరానని తలంచకుండా కోరిన రెండు వరాలు అనుగ్రహించావు. ధన్యోస్మి, ధన్యోస్మి. నాయన, వరగర్వంతో ఎగిసి పడకు.
లోకకంటకుడిగా నిందలపాలు కావద్దు. అప్పుడే ఆ వరాలు రెండు నీ జీవితానికి వన్నె తెస్తాయి. శుభం భవతు. ఆజ్ఞానువర్తిని బ్రహ్మదేవ. ఇదేమి వరము గురుదేవ? తారకుడికి అమేయ బల పరాక్రమాలు ప్రసాదించాడు. అంతటితో ఆగక శివకుమారునితో తప్ప మరణమే లేని జీవనం ప్రసాదించాడు. ఇక ఆ తారకుని ధాటికి ఎదురేముంటుంది? మహేంద్ర, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, చింతించకు. ఎలా గురుదేవ? మహేశ్వరుడు సతీదేవి మరణంతో విరక్తి చెంది తపస్సుకు వెళ్ళాడు. ఆయన ఎవరిని పెళ్లాడతాడు? వారి దాంపత్య ధర్మంగా కుమారుడు జన్మించేదన్నాడు, తారకుని నిర్జించేదన్నాడు. సర్వం ఆందోళనకరంగా ఉంది. ఆందోళన వలదు. తారకాసురుని జయించే శివపుత్రుడు జన్మిస్తాడు. కాలం కలిసి రావాలి. అంతవరకు శివకటాక్షం కోసం నిరీక్షించక తప్పదు. హరహర మహాదేవ. అమ్మా, నీ ఆశీస్సులే అండగా పరమేష్ఠిని మెప్పించి అసాధ్యమైన వరాలను సాధించుకున్నాను. అది చాలదు కుమారా. ఇంకేం కావాలమ్మా? నీవు త్రిలోక విజేతవు కావాలి. అష్టదిక్పాలకుల అధికారాలు, ఐశ్వర్యాలు నీ స్వంతం కావాలి. పంచభూతాలు నీ ఆజ్ఞకు లోబడాలి. సృష్టిలోని విశిష్ట సంపదలన్నీ నీ పరం కావాలి. అష్టదిక్పాలకుల స్థానంలో నీ అనుచర గణాలు లోకాలేలాలి. అమ్మా, నీ పలుకు అక్షరాక్షర అవశ్య ఆచరణీయం. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. ఆపై నీవు అమరావతిని తలదన్నే నగరాన్ని నిర్మించుకుని పట్టాభిషిక్తుడివి కావాలి. తల్లి ఆజ్ఞ తలదాలుస్తాను. విజయోస్తు. పితామహి, నీ దివ్యాశీస్సులు కావాలి. నీ తల్లి దీవెనే నా దీవెన. ఆమె కోరిందే నేను కాంక్షిస్తాను. త్రిలోక విజేతవై తిరిగి వచ్చి నీ విజయవార్తలు వీణుల విందుగా వినిపించు. నీ కలల పంటగా ఘన విజయం సాధిస్తాను పితామహి. విజయీ భవ. పితామహ నమో నమః. ఆయుష్మాన్ భవ. తాత, కశ్యప ప్రజాపతి సృష్టిలో దితి సంతానం కూడా కీర్తివంతులు భాగ్యవంతులు కావాలని ఆశీర్వదించండి. నాయన, మీరందరూ ఒక తల్లి సంతానం కాకపోయినా ఒక తండ్రి సంతానమే. అన్యోన్య వైరం మాని ఈర్ష్యాద్వేషముల వీడి పరస్పర ప్రేమానురాగములతో వర్ధిల్లాలి. తాతగారి ఆశంస ప్రశంసనీయమే, కాని గిరిశిఖరానికి అఖాతానికి పొత్తెల, భగభగమండే అగ్నికి దానిని చల్లార్చే నీటికి మైత్రి ఎలా సంభవం? దీవించు తండ్రి. కుమార, కాలానికి ఎదురేదకు, అకారణ వైరం పూనకు. శాత్రవ విజయం వీరలక్షణమే, కాని గర్వాహంకారాలు పతనానికి దారితీస్తాయి. ఆచితూచి ప్రవర్తించు. దిగ్విజయోస్తు. పంచాక్షరి వరప్రసాదంతో సమానమైన ఆశీస్సు లభించింది తండ్రి, అదే చాలు. ఇక కులగురువులు శుక్రాచార్యుల వారి ఆశీస్సులే లభించాలి. ఆరాధించే దైవం తనంతట తాను ప్రత్యక్షమైనట్టు మీ దర్శనానికి రాబోతున్న మాకు మీరే దర్శనం అనుగ్రహించారు. ధన్యోస్మి గురుదేవా.
ఆయుష్మాన్ భవ. నాయన, నీ తపస్సు, బ్రహ్మ ప్రసాదించిన వరాలు సర్వం నాకు తెలుసు. అవసరమైన ఆదేశం ఇవ్వటానికే నేను వచ్చాను. మీ ఆదేశం శిరోధార్యం, చలవీయండి. ఇంద్రుడిపై దండెత్తనున్న నిన్ను ఈ శుభముహూర్తంలో పట్టాభిషిక్తుడిని చేయ సంకల్పిస్తున్నాను. ఏమంటావు వజ్రాంగా? ఈ సర్వం తమ కృపా కటాక్షం. గురుదేవుల ఆనతిని శిరసావహించడమే మా కర్తవ్యం. రాజాధిరాజాయ ప్రసజ్ఞ సాహిరే సమాభయం వై శ్రవణాయ గున్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మహేంద్ర, అలవిగాని శత్రువుపై అస్త్రప్రయోగం నిరుపయోగం. తారకుడు బ్రహ్మవర ప్రసాదితుడు అన్న విషయం మరువరాదు. ఆవేశాన్ని వీడి యుక్తియుక్తంగా ఆలోచించు. మరి తక్షణ కర్తవ్యం? అమరలోక సింహాసనాన్ని అసురుని పాలు చేయటమే. గురుదేవా, అంతకు మించి మరో మార్గం లేదు. అనవసర రక్తపాతం కంటే రక్త సంబంధీకుని శరణు వేడటమే ఉత్తమం. ఫళాచార్య, బల్చక్కని పలుకు పలికితివయ్యా. బుద్ధిని బృహస్పతిని మించిన వారు లేరన్న బిరుదును సార్థకం చేసుకుంటివి. ఫళా ఫళా. మహేంద్ర, ఆచార్యుని మాటను మన్నించి అమరలోక సింహాసనాన్ని మాకప్పగించి హిత పురోహిత బంధుమిత్ర నటవిట భటకాయక నృత్యభృత్యాదులతో మా శరణు వేడు. లేదా బ్రహ్మవర ప్రసాదాలబ్ద అమోఘ వరబల సంపన్నమైన మాచే నీ చేటు మూడుట తథ్యం. మాతో రణమో లేక మా మాటను మన్నించడమో తేల్చుకో. తారకాసుర చక్రవర్తికి, తారకాసుర చక్రవర్తికి, తారకాసుర చక్రవర్తికి, తారకాసుర చక్రవర్తికి, తారకాసుర చక్రవర్తికి. Thank you.
మహేంద్ర, వెన్నెల కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు, అది లోక సహజం, ప్రకృతి ధర్మం. ఇన్ని వత్సరాలు నీవు మూడు లోకాలు పాలించావు, 33 కోట్ల దేవతల మొక్కులందావు. అదంతా గత వైభవం. ఇప్పుడు మేం మిమ్మల్ని జయించాము. ఓడిన వాడికి సురాధిపత్యం ఎందుకు, త్రైలోక్య పాలన ఎందుకు? ఇకపై ముల్లోకాలకు ఎలికల మేమే. దైత్య గురు శుక్రాచార్యుల వారే ఇకపై అందరికీ గురువు. ఏమది బృహస్పతి, బుద్ధి వైభవంలో నిన్ను మించిన వారు లేరనా పరిహాసం? తారక, భుజబలంతో బుద్ధిబలంతో కాక వరబలంతో ముల్లోకాల ఏలికను జయించావు. అమరలోక విజేతవై అమరావతిని ఆక్రమించుకున్నావు. కాని సురాధిపత్యం ఈ దేవేంద్రుడిదే, దేవగురువు ఈ బృహస్పతి. అది మాత్రం ఏమరకు? ఓహో, ఓడినా ఇంద్రుడేమీ నాయకుడా? కాని అట్లే కాని, పదవీ ప్రాభవం లేని అధికారంతో ఏమి సాధించగలరు? సురేంద్ర, ఎక్కడ విజయలక్ష్మి ఉంటుందో అక్కడే వైభవం ఉండాలి. అధికారం కోల్పోయిన నీకు ఐరావతం ఎందుకు? నవనిధులు ఆ కుబేరుడికి ఎందుకు? జవనాశ్వాలు ఈ వరుణుడికి ఎందుకు? అవన్నీ మాకు అప్పగించండి. దినకరా, నీ ఉచ్చైశ్రవం మాకు కావాలి. మహేంద్ర, కామధేనువు మా గోశాల చేరాలి, మేం కోరిన కోరికలు తీర్చాలి. సూర్యచంద్రులారా వినండి, మార్తాండ, నీవు ఎప్పుడు వేడిమిని వర్షించకూడదు, సమశీతోష్ణంగా ఉండాలి నీ ఎండలు. ఆజ్ఞానువర్తిని. చంద్ర, ప్రతిరాత్రి పున్నమి రాత్రిలా వెలుగులు నింపాలి, వృద్ధిక్షయాలు ఉండరాదు సుమా. వాయుదేవ, మా ఏలుబడిలోని ప్రజలకెప్పుడు చల్లని గాలులే ఉండాలి, చండమారుతం తీవ్రాతపం వారెరుగరాదు. ఆజ్ఞాబద్ధుడిని. మహేంద్ర, మా అమరావతి నగరానికి మీరే మా ప్రతినిధులుగా పాలించండి. ఆక్రమించుకోగలిగినా మీ నగరాలన్నీ మేము ఆక్రమించుకోలేదు, మీరు మా బానిసలుగా పడి ఉండండి. మేం మీ పాలకులం, శాసకులం. తారకాసుర చక్రవర్తికి, 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 తారకాసుర చక్రవర్తికి. దీర్ఘాయుష్మాన్ భవ, యశస్వీ భవ. అమ్మా, బ్రహ్మ ఇచ్చిన వరబల సంపన్నతతో, నా శక్తి సామర్థ్యాలతో ఇంద్రాది దేవతలను నేను జయించలేదు తల్లి. నా ఈ అఖండ విజయానికి కారణం చిరకాలంగా నీ మదిలో రగిలిన కోరిక, నీ దివ్యాశిష్యుల ప్రభావమే తల్లి. నాయనా, సృష్టిలో తల్లి ఆనతి పాటించి ఆమె కోరిక తీర్చిన ప్రప్రథమ పుత్రుడిగా నీవే గణనకెక్కగలవు, ఇదే నా ఆశీస్సు. సముద్ర జలనిధి, నీ నీటి అడుగున దాగిన వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగాది రత్న సంపదత్త నన్ను చేరలేదు. రత్నాకర, తక్షణమే అది నా కోశాగారం చేరాలి. తారకుడి దుర్మార్గాలు నశించే కాలం వస్తుందిలే, దిగులు పడకు. పరమేశ్వరుడు మళ్లీ వివాహమాడి శివతేజస్సుతో శివకుమారుడు జన్మిస్తే తప్ప తారకుడికి చావు ముడదు కదా. నా అంశతో జన్మించిన హిమవంతుడికి జగదంబ కుమార్తెగా జన్మించింది. ఆ పార్వతిని పరమశివుడు పరిణయమాడగలడు, వారి కుమారుడు తారకుణ్ణి సంహరిస్తాడు. బాల, పంచాక్షరిని సదా జపిస్తున్నావు, మేలుకొన్నా నిద్రించినా కలవరించినా ఆ సదాశివుడినే జపిస్తున్నావు, నీ అభీష్టం తప్పక సిద్ధిస్తుంది.